అందరికీ అర్థమైందండి ఏంటంటే అలాగా చూద్దాం రండి చెయ్యండి తిరగండి అంటారండి. మనం ఎక్కడ తిన్నా మన మనసులో ఉన్నది మాట్లాడలేదు. రోడ్డు కింద ఎవరు కూడా కొన్ని ఎలా ఉన్నారు ఏంటి మిమ్మల్ని మర్చిపోయి మా గతాలు కాదండి మా ఇప్పుడు ఏమండి ఇవన్నీ ఉపకారం అంటే ఏమి ఏమిలే దేశమే పాడైపోయింది అంటే ఆసుపత్రి ఉంది సార్ చూడరు కదండి పెంచారు పెంచేశారు అందరండి ఇంకెలా బతుకుతారని మధ్యలో మళ్ళు మందు తీసేస్తే పడవ అసలు మందు కొట్లు కాడ పోసేస్తున్నారు సంసారాలన్నీ పట్టుకెళ్ళండి పట్టుకెళ్తే అండి ఆరో శ్రీ మీద 16,000 కట్టించేసుకున్నారండి. ప్రశ్న లేదు టెంటో లేదు మామూలు మందులు వాడుకు సరిపోద్ది అని బిళ్ళ కూడా ఒక్కొక్కటి పంపించారు. ఆరోగ్యశ్రీలో కూడా డబ్బులు కట్టించుకున్నారు 16,000 కట్టించుకున్నారండి. మాకు ఎప్పుడు మీరు ఎన్ని అనుకున్నా సరే మాకు తెలుగుదేశమే అండి. ఇది వరకు 150 అలా ఉండి ఇప్పుడు 350 రూపాయలు అంటున్నారు. మరి ఎలా తినాలండి మాలంటూనము పిల్లలకి బట్టలు తీయడానికి లేదు కొంచెం అన్ని రేట్లే మరి డబ్బులు ఎత్తలేదు కదండి. మరి ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉంటే మా ఇంటి మహాలక్ష్మి అని 100,000 రూపాయలు వేసేవాళ్ళం. చక్క చూస్తుంది నిండిస్తాను ఇచ్చారా మరి మరి కట్టుకోలేదా మరి కట్టిస్తామని ఆప్షన్ ఇచ్చారు కదా ఇప్పుడు లేదు అది ఎక్కడంటే పూడ్చలేదు కదండి అసలు అసలు ఏమీ లేదండి దానికి డ్రైనేజ్ పనులు ఇక సగంలో ఆపేసి జగన్ ఈ స్కూల్ పనులు సగంలో ఆపేశారు చేయించాలి పనులు ఏమి అవ్వట్లేదా అవుతలేదు మెదటి మీద నాకు ఇచ్చాను మరి 150 సీట్లు ఇచ్చాం కదా అది అందుకే చూడు ఇప్పుడు ఎంత అన్యాయమే కాదు ఇది అదే ఎలాంటి వాళ్ళకి చేస్తున్నాం మరి అన్యాయం. ఇప్పుడు వీళ్ళ తల్లికి ఇతను కూడా పెన్షన్ తీశారు అది కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందండి. కరెంటు బిల్లు రేట్లు ఏం చూసి జనాల మీద వేస్తున్నాడు పది రేట్లు లాక్కుంటున్నాడు అందుకోసం ఫైట్ చేస్తున్నాం అమ్మా చేయాలి నెక్స్ట్ 2024లో వస్తుంది 17 వచ్చింది ఇక్కడ 2 పాయింట్లు పెరిగింది 19 వచ్చింది అన్న మరి ఏం చేశారు అప్పుడు 2 కేజీలు 2 పాయింట్లు 2 కేజీలు తీసేశారు అక్కడ తీసేశారు ఈ రోడ్డు కింద అంతా సేలు వదిలేయాలండి అయ్యాలి మీరు ఆ కరెంటు మోటార్లు ఇవ్వకపోతే ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో అర్ధగట్ల గ్రామంలో ఇంటింటికి వెళ్తూ ఉంటే సమస్యలు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఆ రోజు ఏదైతే అర్ధగట్లకు సంబంధించి మరి డ్రైన్ మీద ఎత్తిపోతల పథకం మీద మీరు మోటార్లు పెట్టడం వల్ల మేము 400-500 ఎకరాలు ఊడ్చుకుని 4 తిండి గింజలు తెచ్చుకోగలుగుతూ ఉన్నాము. 4 సంవత్సరాలు అయింది కనీసం దానికి ఒక షెడ్ వేయలేకపోతున్నారు తోర్లు పెట్టలేనటువంటి అసమర్థ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇదని చెప్పి ఇవాళ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు 2019లో అర్ధగట్ల గ్రామానికి అక్షరాల 28 లక్షల రూపాయలు ఆ రోజు ఆర్డీఎబ్లెస్ డిపార్ట్మెంట్లో చెరువుకి శాంక్షన్ చేసాం మంచినీళ్ళ చెరువుకి. అంటే ఏదైతే మరి ఆ సంపులు ఆ ఫిల్టర్ బెడ్లు ఆ ఓఎచ్ఆర్లు కట్టుంటే ఈరోజు మరి ఇంటింటికి కూడా త్రాగునీరు అందించేది. కానీ ఈవేళ పాపం చెరువు దగ్గర నుంచి బిందులతో మోసుకునేటువంటి పరిస్థితి దుస్థితి ఈవేళ ఈ అర్ధగట్ల గ్రామంలో వచ్చిందంటే నేను శాంక్షన్ చేసినటువంటి ఆ 28 లక్షల నిధుల్ని వీళ్ళు నిలిపివేయడం వల్లే ఈరోజు ఈ యొక్క అర్ధగట్లలో ఆ మహిళలకు సమస్యలు కారణం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరి పరిపాలన మార్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం అనేది ఖాయమని ఈవేళ ఇంటింటికి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.